అందరి హాయండి అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు షిట్నెస్ డాక్స్ ఈ రోజు మ్యాటర్ ఏందంటే మర్ది కొడుక్కి అయితే చూస్తానికి వచ్చా అదే వాడు పుట్టిన రోజులు అయిందా చెప్పు 21 రోజు ఇయాడికి పేరు పెడతామని పూజ చేపిస్తున్నారు కదా పూజ చేపిచ్చారు అయిపోయింది చేపిచ్చారు కూడా అందుకోసం పిలిచింది నామకరణమేగా వాడి కొడుకు 21 రోజులు చూడకూడదన్నారంట అయ్యగారు 21 రోజుల్లో గాని నువ్వు చూసి అనుకో నువ్వు చచ్చిపోతావరా అన్నారంట అట్ట కనలేదులే కానీ అంటే సో ఇదిగో వాడి కొడుకు అరే ఒకసారి ఫేస్ లుక్ ఇచ్చుకో వాడి కొడుకు వాళ్ళగే బక్కోళ్ళలాగా ఉన్నాడు వాళ్ళగే బక్కగా ఉన్నాడు వాడు కూడా అంటే తండ్రి దోషంతో పుట్టాడు 21 రోజుల దాకా తండ్రి అయితే కొడుకుని చూడకూడదు చూడకూడదు పూజ చేపించిన తర్వాత చూడాలి అని అన్నారు అందుకని పొద్దున పూజ అయిపోయింది ఆ పూజ వీడియో కూడా ఒకసారి పెడతాను మీకు ఓకేనా వాడికి చూపిద్దాం సో ఇంకే ఇంకోటి ఏందంటే వీడికి పెద్ద కూతురు ఏది కూతురు ఏది పప్పు పప్పు ఒక కూతురు వాడికి ఇప్పుడు రెండోసారి కొడుకు అంతేనా మేడం ఈ రెండోసారి కొడుకు అన్నమాట ప్రస్తుతానికి అయితే అంటే ఏది కూతురు ఏది అద్దుగో ఇదిగో కెమెరాకి దగ్గరికి తీసుకొస్తే మొహం సరిగ్గా కనబడదు అది సో ఫ్రెండ్స్ ఈ అమ్మాయి కూతురు ఇటు చూడు వీడి కూతురు 21 రోజుల దాకా కొడుకుని చూడకుండా పూజ చేపించి ఈరోజు చూశాడబ్బా అవునా ఎరా ఏమని పెట్టావు పేరు ఏం పెట్టావు ఇతిహాస్ 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 కాదు వి కాదు ఇతిహాస్ నీ కొడుకు పేరు నీకే రాట్లా పేరు కొడుకు పేరు అయితే ఇతిహాస్ అంతేనా ఇతిహాస్ అని అయితే ఇతిహాస్ అని పేరు పెట్టాడు శృతిహాసన్ అనుకో మాకండి ఇతిహాస్ పేరు సాక్షి పడతారా ఒక నిమిషం ఆగు చూపిద్దాంలే చూపిద్దాం ఎట్రా పాలు తాగుతున్నప్పుడు పోకూడదు రే నీకేమన్నాడు నువ్వు చెప్పు నీ మాటలు నువ్వు చెప్పు నువ్వు చెప్పవా వాడి వాడు ఏమనుకుంటున్నాడు ఇంకా ఇదే నేను చెప్పానుగా 21 రోజులు నువ్వు వస్తావు నువ్వు వస్తావురా అన్నాడంట నువ్వు వస్తావురా 21 రోజులు చూస్తే అన్నాడంట అందుకని నేను చెప్పనని పోతున్నాడు వాడు సో ఇంకోటి ఏంటంటే నా కొడుకు కంటే చిన్నోడు నా తమ్ముడు అయ్యాడు సిరి మేడం ఎక్కడికి వచ్చినా కానీ పనులు అయితే వదలవా ఎక్కడికి వెళ్ళినా కానీ పని చేయాల్సిందే హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు నువ్వు ముందు హాయ్ చెప్పు రా రా నేర్చుకుంటారా ఏడమాకంగా అవి గడిగేసావా అన్ని అందరం కలిసి ఎవరెవరు అందరు కలిసి కడిగారా అన్ని అయితే పని మనిషిని పిలిపించుకునే పని లేదు ఇంతమంది ఉండగా దేనికంటావా మన ఇంట్లో పని అరటేలే ఇంట్లో పని ఇంట్లో వాళ్ళు చూసుకుంటే మంచిదిగా నువ్వు ఫ్రెండ్స్ ఫంక్షన్ అయితే చిన్న ఫంక్షన్ అబ్బా ఏదో అంటే నలుగురు పిలిచి కాస్త అన్నదానం చేసి అంటే అన్నం పెట్టి నలుగురికి కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తే చాలా మంచిది అని అన్నారు పూజారి గారు అందుకనే తీసుకొచ్చి బేషన్లు డేక్షాలు అన్నీ తీసుకొచ్చి చిన్నగా ఏదో భారీ ఎత్తున కాకుండా చిన్నగా ఫంక్షన్ చేసి ముగించేశాడు అయ్యా అంతేనా నీ పని అయితే ఏంది వాణి కూడా ఒకసారి చూపిద్దాం ఏంది చూపించకపోయామనుకో ఇంత ఫంక్షన్ చేశారో ఒకసారి పిల్లల్ని చూపిలేరా అని అంటారు మరి సో ఫ్రెండ్స్ వాడు ఏంటంటే ఇప్పుడు చూపించాను కదా బన్నీ మీద ఉన్నాడు వాడైతే నాకు బాబాయ్ అవుతాడు అంతే కదా నాకు బాబాయ్ అవుతాడు వాడు నాకు చిన్నోడే నాకంటే చిన్నోడే కాకపోతే నాకు బాబాయ్ అవుతాడు చిన్నోడు కాబట్టి ఇంకా తమ్ముడు అనుకోవటమే నాకంటే పెద్దోడు అయినట్టే బాబాయ్ అయ్యేవాడు వరుస చూసుకుంటే వాడు బాబాయ్ అవుతాడు వాడి కొడుకు ఏమవుతాడు నాకు తమ్ముడు అవుతాడు వాడి కొడుకు నాకు తమ్ముడు అవుతాడు నా కొడుక్కి వాడి కొడుకు బాబాయ్ అవుతాడు అవునా
అంటే వీడికైతే వాడు తాత అవుతాడు. ఇప్పుడు పుట్టిన బన్నీ మీద ఉన్నవాడు అయితే వీడికి తాత అవుతాడు. ఎరా చిన్న, ఓకేనా? రా మరి లోపలికి వెళ్ళి. అబ్బా నీ బ్యూటీ ఫేసు కడుక్కొని రావాలంటావా? నీళ్ళు పడ్డాయి, నీళ్ళు పడ్డాయి. సరే రా మరి, అది ఆపేయమనరా. ఏం మేడం తెలుగులో మాట్లాడితే సబ్స్క్రైబర్లకు అర్థమయ్యింది, నువ్వు మరాఠీలో మాట్లాడితే ఏం మాట్లాడుకుంటున్నారా వీళ ళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారా లేకుంటే మమ్మల్ని దెడతనారా అనుకుంటారు. వాడిని చూపి అయ్యగారిని. అబ్బాయి ఇతిహాస్ ఒకసారి పేరు అని సిరి. శృతిహాస్ కాదు, ఇతిహాస్ ఇతిహాస్ శృతిహాస్ ఇతిహాస్ ఇతిహాస్. సో ఫ్రెండ్స్, ఇలా డేరా అయ్యేసరికి ఇంటిలో సరిగ్గా కనపడలేదు. బయటికి తీసురా కొంచెం, రా గడప దగ్గర ఇలా కనపడేది బాగా. బొట్టు పెట్టలేదు, పెట్టొచ్చులే, ఏమైంది? సో ఫ్రెండ్స్, ఈడేనబ్బా నాకు తమ్ముడు, నా కొడుక్కి బాబాయ్, పెద్ద తమ్ముడు. ఇతిహాస్ పేరు, పేరు బాగుందా? సూపర్గా ఉందా? శృతిహాసన కాదు ఇతిహాస్, ఇతిహాస్. నువ్వు ఒకసారి అను, రితిహాస్ కాదు ఇతిహాస్, ఇతిహాస్ అంతేనా? సో ఫ్రెండ్స్, ఇదన్నమాట చూసారు కదా, ఈ ఫంక్షన్కి అయితే ఈరోజు వచ్చాం. వీడి ఏడుపు ఎక్కువ అయిపోయింది, పట్టుకో. వీడికి తీసుకున్నా కదా, వీడికి తీసుకునేసరికి వీడికి కుళ్ళయింది. నన్ను తీసుకోవాలి మా అమ్మ అంటున్నాడు వీడు. ఎరా రే చిన్న, చిన్న హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఎక్కువ ఎక్కువసేపు వద్దులే, ఎక్కువసేపు చూపించకూడదు. ఓకేనా? అయిపోయిందా? కాటికి అంటే పెట్టను, వాడికి బొట్టు పెట్టలేదు. ఇప్పుడే అబ్బాయి జలకాలు ఆడొచ్చాడు, ఇప్పుడే జలకాలు ఆడొచ్చాడు అబ్బాయి, బొట్టు పెట్టలేదు అంట ఇంకా. ఏం మేడం, అయితే మీదైతే ఇంటికి పోదామా? ఇప్పుడే పోదాం పద, ఇప్పుడే పోదాం, ఇప్పుడే పోదాం. పా ఏం సరే, ఎలా ఉన్నాడు అబ్బాయి? బాగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. పప్పు కన్నా కొద్ది తగ్గాడు కలరు. పప్పు కన్నా కొద్ది కలర్ తగ్గు. అంటే వస్తాడులే పెరిగే కొద్ది కూడా కలర్ వస్తాడులే. కానీ ఈడే కొద్దిగా అలా ఉన్నట్టున్నాడు. ఎవరు కన్నా పిల్ల అయితే మరి ఇంతదే చాప్ పిల్లలేదు అంత ఉండే. అంటే పప్పు పప్పు అని అంటున్నాం కదా అబ్బాయి, అమ్మాయిని చూపించాను కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీకు. ఆ అమ్మాయి పేరు అయితే పప్పు పప్పు అని పిలుస్తుంటాం మేమే. మర్చిపోయాను. మర్చిపోయాడు అంటే ముద్దు పేరుతో ఎక్కువ పిలుస్తుంటా, పప్పు పప్పు అని పిలుస్తుంటా. పప్పు పప్పు అని పేరు మీదే ఉన్నా, పేరు అలవాటు. వాడి పేరు అలాగో చిన్ను చిన్న అని అదే అలవాటు అయింది మాకు. వీడి పేరు కూడా పూర్తిగా ఎవరికి తెలియదు. ఇప్పుడు చిన్నుగాడి పేరు కూడా ఎవరికి తెలియదు. ఎరా హాయ్ చదువుతున్నాడు రౌడీ లక్కి, వీడు చైన్ వేసుకొని తిరగడం మెల్లో. ఎరా రే చిన్ను, ఎరా రే రే రౌడీ లక్క చైన్ వేసుకొని తిరుగుతున్నావు ఏంది? వీడు మళ్ళీ హాయ్ చెప్తున్నావా? అమ్మే అమ్మే హాయ్ చెప్తున్నావా? చెప్పు మళ్ళీ ఇంకోసారి హాయ్ చెప్పు చిన్ను. రే చిన్ను హాయ్ చెప్పు. రే రౌడీ నా కొడక హాయ్ చెప్పు. అది బండే ఎక్కుతావా? ఎక్కు బండి. ఇంకేంది మరి సంగతులు, వాడు ఎక్కుతాడు. కానీ ఆ రోజు ఆ పిల్ల అయితే జారిపోయేది చిన్నప్పుడు. మరి ఆ పిల్ల కూడా చూస్తాను వెళ్ళాం కదా హాస్పిటల్లో, ఇలా తీసుకుంటే జారిపోతుంది కింద షాప్ పిల్లలా. ఈడైన కొద్దిగా తీసుకున్నప్పుడు కొద్దిగా బరువు ఉన్నట్టున్నాడు. అవును, ఇప్పుడు 2 కిలోలు ఉన్నాడంట. అట్లా కిలో బాగా ఉంది, మరీ బుడ్డ బుడ్డగా పెట్టారు పుట్టారు పిల్లలు. కానీ హైట్ పెరుగుతుంది ఇప్పుడు, అయితే పప్పు బాగా హైట్ పెరుగుతుంది కానీ వెయిట్ లేదుగా. నాన్నలాగే కొంగలాగా.
వాళ్ళ నాన్న కూడా బక్కోడేగా, అంత లావేం కాదు వాడు కూడా. వాడికి ఇప్పటికి రాలేదు వాళ్ళు అసలు, రాలే వాళ్ళు కూడా అంతే వాళ్ళ నాన్న వాడికి రాలేదు. ఇంకా తక్కువ అయ్యాడు, కొద్దిగా బరువు ఉన్నాడు. ఆ పిల్ల కలర్ ఎక్కువ బరువు తక్కువ. అంటే కలర్ అంటే ఉండే కొద్ది ఉండే కొద్ది వస్తారులే, పెరిగే కొద్ది పెరిగే కొద్ది ఇంకా పిల్లల కలర్ వస్తా. పిల్లలకి అయితే పుట్టింటికి వెళ్ళి తీసేటప్పుడు అయితే ఫంక్షన్ చేశాడు అబ్బా. వీడికైతే ఇంకా ఈ గన్న ఉంది అని చెప్పారు కదా అయ్యగారు, ఇంకా అందుకోసం ఇప్పుడే ఇంకా పేరు పెట్టేటప్పుడే ఫంక్షన్. ఆ పిల్లకి అయితే సంవత్సరానికి 11 నెలలకి పుట్టింటికి తీశారు విజయవాడలో, అప్పుడు ఫంక్షన్ చేశారు. ఇంకా అదేలే మనకి మన దేశంలో ఏంటంటే సిరి, ఇంకా అంటే ఇతర దేశాల కంటే కూడా మన దేశంలో ఏంటంటే ఇప్పుడు పిల్లల గురించి ఎత్తినావు కాబట్టి చెప్తున్నా. పిల్లల గురించి అంటే మన దేశంలో జనాభా కాదు ఈ సిగ్గు ఎక్కువ అంట, ఎక్కువ శాతంగా బాగా సిగ్గు ఎక్కువ పడతారంట మన దేశంలో. అంటే అన్ని దేశాల్లోకెల్లా మన దేశంలో ఎక్కువ శాతంగా సిగ్గు పడతారంట, సిగ్గు ఎక్కువ అంట మన దేశంలో. కానీ జనాభా సంఖ్య ఎంత తెలుసా? 121 కోట్లు. సిగ్గు ఎక్కువ కానీ జనాభా మాత్రం తగ్గేదేలే. ఏ సిగ్గు అంటారో మరి దాన్ని. సిగ్గే వాళ్ళకి అందం, సిగ్గే అందం. కాకపోతే నేను చెప్పేది ఏందో నువ్వు అర్థం చేసుకో. సిగ్గు ఎక్కువ కానీ 121 కోట్ల జనాభా అంటే మన జనాభా సంఖ్య అది. మన దేశం మొత్తం మీద నేను చెప్పేది అవునా? ఎక్కువ జనాభా ఉన్నారు, సిగ్గుపడుతున్నా కానీ జనాభా ఎక్కువ ఉన్నారని అర్థం. ఇప్పుడు వచ్చిందా నీకు బల్బు? బల్బు ఎలిగింది, ఎలిగింది, బల్బు ఎలిగింది ఇప్పుడు. సో ఫ్రెండ్స్, దీనికి ఏం కామెంట్ పెడతారో మీరు కామెంట్ పెట్టండి. మన దేశంలో సిగ్గు ఎక్కువ కానీ 121 కోట్ల మంది జనాభా. ఏం సరే.